అనంతపురం జిల్లా తలుపుల మండలంలో అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మాట నెగ్గాలని ఒకవైపు, సీఈసీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి మాట నెగ్గాలని మరోవైపు వర్గం వారు అధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో అధికారులు మూకుమ్మడి సెలవులు పెట్టాలని జిల్లా పరిషత్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి కొంతమంది వాలంటీర్లను తొలగించడంపై ఎమ్మెల్యే ఎదురుగానే ఎంపీడీఓను మందలించారు. కొంతమంది చెప్తే మీరు ఎలా తొలగిస్తారని ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని ఉద్దేశించి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాల వారు అధికారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. తాజాగా ఒత్తిళ్లపై ఎంపీడీఓ మీడియాకు వివరించారు. విజయవాడ కారులో మర్డరైన రాహుల్ కేసులో రెండో నిందితుడు కోగంటి సత్యనారాయణ అలియాస కోగంటి సత్యాన్ని కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. గురువారం ఉదయం విజయవాడ సబ్ జైల్ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. కోగంటి సత్యాన్ని విచారిస్తే రాహుల్ హత్య కేసులో మరికొన్ని నిజాలు బయటకు వస్తాయని పోలీసులు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో బీజేపీ జెండాకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి కాల్చేశారు. దీనిని గమనించిన స్థానిక బీజేపీ నాయకులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ఏ పార్టీలోనైనా ఉండొచ్చు, కానీ మరొక పార్టీపై ఇలాంటి చర్యలకు పాల్పడడం మంచిది కాదన్నారు. బీజేపీ జెండాను తగలబెట్టిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.